ప్రకాశం జిల్లా పెద్ద దొర్నలలో శ్రీకాకుళం పోరాట యోధురాలు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు కామ్రేడ్ పైలా చంద్రమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో పెద్ద దొర్నలలోనే న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ చంద్రమ్మ అంటూ నినాదాలు చేస్తూ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు రామిరెడ్డి మాట్లాడుతూ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆహర్నిశలు కృషి చేసిన పైల చంద్రమ్మ కృషి శ్లాఘనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం ధనరాజు, ఏఐకేఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు దస్తగిరి రామిరెడ్డి, పీఓడబ్ల్యూ మహిళా సంఘం మేరీ, పార్టీ కార్యవర్గ సభ్యులు మల్లయ్య, జోసెఫ్, వెంకటయ్య, యాకోబు తదితరులు పాల్గొన్నారు. ఆమె కోసం మేము ముందుండి మేము పార్టీని న్యూ డెమోక్రసీ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆమె ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి మేము న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శిగా నేను ప్రమాణం చేసి మేము చెప్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె ఆశయాలకు మేము లోనై పనిచేస్తామని కూడా మేము డిమాండ్ చేసి చెప్పగలుగుతున్నాం ఈరోజు. కానీ ఆమె చేసిన ఒక మంచి పనులు ఆమె చేసిన ఈరోజు మేము మనురాని అని చెప్పి మేము చాలా దుఃఖపడుతున్న పరిస్థితి కూడా వచ్చిందని చెప్పి నేను చేస్తున్నాను. చంద్రమ్మ గారికి పైలా చంద్రమ్మ గారు శ్రీకాకుళ సాయుధ పోరాటంలో ఎన్నో భూ పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడి ఆమె ఎంతోమందికి భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేద ప్రజలకు అండగా నిలబడి ఉన్నది. దాంతోపాటు గోదావరి లోయ పోరాటంలో అనేక ముఖ్య పాత్ర వహించి ఆమె ఎన్నో పోరాటాలు చేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ఆమె కొంతకాలం జైలు జీవితం గడించి ఆ తర్వాత అజ్ఞాతవాసంలో కూడా గడించి పేద ప్రజలకు ఎంతో సహాయపడి సహకారాలు అందించిన పైల చంద్రమ్మ గారు నిన్న రాత్రి అనారోగ్య కారణంతో విశాఖపట్నం హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆమె అనారోగ్య కారణంతో మృతి చెందినారు. కాబట్టి ఆమెకు జోహార్లు నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ రైట్. ఆమె లేని లోటు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి తీరని లోటు. ఆమె లోని లోటును సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి తీరని లోటు. ఆమె లేని లోటును ఆమె బాటలోనే పయనిస్తూ ఆమెకు పార్టీకి అండగా నిలబడి ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. రామిరెడ్డి దోర్నాల పేరు ఎం రామిరెడ్డి. నేను దోర్నాల మండల పార్టీ ప్రధాన కార్యదర్శిని.